ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ ఉరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఉరడి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి యూపీఎస్సీ ద్వారా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరొక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడతాయి. వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు, ఖాళీలు, మిగతా అన్ని రకాల పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందవచ్చు. సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. ఈ నోటిఫికేషన్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈరోజే విడుదలైన నోటిఫికేషన్ ఇది. ఈరోజు విడుదలైన నోటిఫికేషన్కి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మే ఏదైతే ఉందో, మే 9వ తారీఖు నాడు మనకు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 అని ఇచ్చారు. వెబ్సైట్ వచ్చేసి మనకు upsc.gov.in అనే వెబ్సైట్లో ఉంది. వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని దాంతోపాటుగా మిగిలిన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వీటికి మనకు 16/5/2023 మధ్యలో మనకు మోడిఫికేషన్స్, అంటే మన కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ మాత్రం May 9/2023 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మెయిన్ మెయిన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్లు అనేవి ఉన్నాయి. తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు దాదాపుగా 23 జూన్ 2023 రోజు ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీటికి సంబంధించి ఖాళీలు కనుక చూసుకుంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ సంబంధించి 18, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ సంబంధించి 33 ఉన్నాయి. వీటితో పాటుగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి కూడా కలిపి వస్తాయి. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో మనకిచ్చారు. 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే ముందుగా ఎకనామిక్ సర్వీసెస్ కనుక చూసుకున్నట్టే వీళ్ళు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ ఎకనోమెట్రిక్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే స్టాటిస్టికల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్తోని పీజీ అనేది కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఫీజు వచ్చేసి 200 రూపాయల ఫీజు ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అని లేదు. ఇది కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి పూర్తి వివరణ అనేది upsc-online.nic.in అనే వెబ్సైట్లో ఉంది. ఆ రోజు మనకు 9వ తారీఖు లోపల అప్లికేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ పెట్టి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్టయితే మనకు పార్ట్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ క్యారింగ్ మ్యాక్సిమం 1000 మార్క్స్ అనేది ఉంటుంది. పార్ట్ 2 వైవా వైస్ అనేది ఉంటుంది 200 మార్క్స్కి. పార్ట్ 1 చూసుకున్నట్టయితే మనకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, ఎకనామిక్స్, ఎకనామిక్స్ 1, 2, 3, ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్కి వాళ్ళకి 1000 మార్క్స్కి ఉంటుంది. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ వారికైతే జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, స్టాటిస్టిక్స్ 1 ఆబ్జెక్టివ్, స్టాటిక్ 2 ఆబ్జెక్టివ్, స్టాటిస్టిక్స్ 3 డిస్క్రిప్టివ్, స్టాటిస్టిక్ 4 డిస్క్రిప్టివ్తో 1000 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి ఇవి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్. అదేవిధంగా మనకు కేటగిరీ వైజ్గా పార్ట్ 2 వచ్చేసి వైవా వైస్ ఉంటుంది. వైవా వైస్ సంబంధించి మనకు వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ అవి చూసుకున్నట్టయితే దాదాపుగా మనకి డిగ్రీ పీజీ స్థాయిలో ఉన్న సిలబస్ అనేది ఇస్తారు. సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.